తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాలు దీవెనలతో బాధ్యతలు తీసుకున్నారు. దారి పొడవునా భారీ స్వాగతాలతో సచివాలయానికి చేరుకున్న ఆయన అధికారిక ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో ఉన్న ఛాంబర్లో గురువారం సాయంత్రం 4:41 చంద్రబాబు గారు సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలకు సంబంధించిన ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. చంద్రబాబు తన తొలి సంతకం మెగా డిఎస్సిపై చేసి నిరుద్యోగ జీవితాల్లో వెలుగులు నింపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై 2 సంతకం చేసి రైతులు ఎవరికైతే తమ భూములపై అనుమానాలు ఉన్నాయో అలాంటి వారందరి అనుమానాలను నివృత్తి చేసేశారు. ఇక 3వది పెన్షన్ను 4,000 పెంచే ఫైలుపై 3 సంతకం కూడా చేశారు. కాగా సీఎం ఛాంబర్లో చంద్రబాబుకు టీడీపీ అగ్రనేతలు, అధికారులు, విద్యార్థినులు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు బుధవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకున్న ఆయన అనంతరం తిరుచానూరుకు వెళ్ళి తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దర్శనం అనంతరం విజయవాడ చేరుకున్నారు. అంటే విజయవాడ అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా విజయవాడలోని కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకుని అనంతరం రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి ఫైల్పై సంతకం చేశారు. దీంతో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినట్లయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కూల్చివేతలతో తన ప్రస్థానం ప్రారంభించలేదని, అభివృద్ధి దిశగా తన అడుగులు పడ్డాయని అందరూ కొనియాడుతున్నారు. ముఖ్యంగా డిఎస్సి మెగా ఫైల్పై సంతకం చేయడంతో పాటు ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు ఫైల్పై కూడా ఆయన సంతకం చేసి అందరిలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేసేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.